రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. క్లాప్స్ వినిపించండి, ఇంకా కొంచెం గట్టిగా. అండ్ అలాగే గౌరవనీయులు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ లయన్ సాయి వెంకట గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా క్లాప్స్ అండి, వినిపించట్లేదు. అలాగే గౌరవనీయులు శ్రీ కురుగునూరు కృష్ణ గారిని, బీజేపీ సీనియర్ నాయకులు, కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అలాగే డాక్టర్ బొమ్మారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అలాగే ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్స్ అభిషేక్ కన్నులూరు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అభిషేక్ గారు ఎక్కడ, సూపర్ పర్ఫార్మెన్స్ భయ ట్రైలర్ లో కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రజ్వల్ కుమార్ గారిని కూడా, ఇంకొక హీరో, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అలాగే హీరోయిన్ మధుప్రియ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అలాగే పూజిత గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకున్నా. ఓకే అండి. అలాగే దివ్య భార్గవి గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకున్నా. సార్ గట్టిగా క్లాప్స్ అండి, వినిపించట్లేదు. ఓకే కళ్యాణ్ సార్ చేతుల మీదుగా సిడి లాంచ్ కార్యక్రమం చేసుకున్నాం. సీను వేణు వీళ్ళు మంచి కిడ్నాపర్స్ మూవీ సిడి లాంచ్ బై శ్రీ కళ్యాణ్ గారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మనం సిడి లాంచ్ కార్యక్రమం చేసుకుందాం. నిజంగా అద్భుతమైన పాటలు. అండ్ అలాగే మీరు ఈ పాటలు లారీ మ్యూజిక్ ద్వారా వినొచ్చు. అండ్ అలాగే మనకి ఫస్ట్ ఈ సాంగ్స్ తోటే మనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కళ్యాణ్ గారు. కళ్యాణ్ సార్ చేతుల మీదుగా సిడి లాంచ్ కార్యక్రమం చేసుకున్నాం. సీను వేణు వీళ్ళు మంచి కిడ్నాపర్స్ మూవీ సిడి లాంచ్ బై శ్రీ కళ్యాణ్ గారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మనం సిడి లాంచ్ కార్యక్రమం చేసుకున్నాం. నిజంగా అద్భుతమైన పాటలు. అండ్ అలాగే మీరు ఈ పాటలు లారీ మ్యూజిక్ ద్వారా వినొచ్చు. అండ్ అలాగే మనకి ఫస్ట్ ఈ సాంగ్స్ తోటే మనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కళ్యాణ్ గారు. అండ్ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క గెస్ట్ కి, సంగాని రాజు గారికి, తుమ్మలపల్లి శ్రామ సత్యనారాయణ గారికి, లయన్ సాయి వెంకట గారికి, కొడుగునూరు కృష్ణ గారికి, డాక్టర్ బొమ్మారెడ్డి గారికి, అలాగే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు కూడా స్టేజ్ మీదకి రావాలి. అండ్ టెక్నీషియన్స్ కూడా కెమెరా ఆర్యన్ గారు. గోరె సురేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఈ మూవీ గురించి శ్రీ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వేదికి మిమ్మల్న మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, ఈరోజు వసుంధరా క్రియేషన్స్ ఆర్గనైజేషన్ లో జరిగినటువంటి సీను వేణు సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంటి జరిగింది. నిజంగా ఒక విధంగా కొత్త ప్రొడ్యూసర్లైనా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆడిటోరియం అంతా కనీసం ఫుల్గా ఉన్నారు, మంచి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. రవి, ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ కొత్త వాళ్ళు, సాంగ్లు బాగున్నాయి, అలానే ఫైట్లు రోడ్డు. ఏం పేరు, మన పేరు అభిషేక్, బాగా ప్రజలు. వెరీ గుడ్. హీరోయిన్లు బాగానే, అంటే
పర్ఫార్మెన్స్ ఏంటనే చూడలేకపోయాం కానీ అమ్మాయిలు బాగున్నారు. డెఫినెట్గా సినిమాకి అది ప్లస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. అంటే డైరెక్టరు ఇక్కడ ఎంతమందిని గ్యాదర్ చేశారు, నీ ఫస్ట్ డే నీ థియేటర్లో ఇంతమంది జనాలు ఫుల్గా ఉండాలి, డెఫినెట్గా నీకు మంచి డబ్బులు రావాలి, అది నా కోరిక. ఎందుకంటే చిన్న సినిమా అనే లోపల థియేటర్లోకి వెళ్తే 10-12 మంది కూడా ఉండటం లేదు. డెఫినెట్గా నీ సినిమా మంచి సక్సెస్, నీకు మంచి పేరు వచ్చి మళ్ళీ నా సినిమా నీ ఆడియో ఫంక్షన్ నేను తప్పకుండా వస్తాను. ఆల్ ది బెస్ట్ ఏమని కోరుకోండి. నాకేదో అది ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సోదరులందరికీ నమస్కారం. సీను వేణు మంచి డైట్ లైఫ్ బాగుంది. మన రవి ములకలపల్లి తెలుసు, అతను మ్యూజిక్ డైరెక్టరే కాదు మంచి దర్శకుడు కూడా. అతనికి ఈ సినిమా ఎంతో ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇది అటు కన్నడ ఆర్టిస్ట్ని తెలుగు ఆర్టిస్ట్ని మిక్స్ చేసి చేశారు కాబట్టి రెండు విధాలు కూడా సినిమాకి అతనికి హెల్ప్ అవుద్ది. అలాగే దీంట్లో ఫాదర్ క్యారీ చేసిన నాగేశ్వరరావు గారు మాకు చాలా మంచి మిత్రుడైన ఆయన కూడా ఈ సినిమా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషం. ఇది డబ్బింగ్ స్టేజ్లో కూడా నేను చూశాను సినిమా, చాలా బాగా తీసాడు, చాలా కష్టపడ్డాడు రవి. ఒక మంచి సినిమాకి ఏం కావాలో ఇంకా కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దానికి యాక్షన్ కానీ సాంగ్స్ కానీ అన్ని కూడా క్వాలిటీగా బాగున్నాయి. ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఖర్చు మాత్రం తప్పదు. ఓ హీరోలు తేడా రేట్లు తేడా వస్తే తప్ప మిగతా ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఒకటే. అంత కష్టపడి అంత కొత్తల్ని ఎంకరేజ్ చేయడం కోసం సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో కొత్తతో వాళ్ళతో తీసే సినిమాలు చాలా హిట్లు అవుతున్నాయి. అంటే ఒక బ్రోచెవర్ ఎవరో కానివ్వండి, లేకపోతే ఏజెంట్ ఆచార్య ఆత్రేయ విక్రమ్ అనివ్వండి, ఇవన్నీ కూడా మంచి హిట్లు అయినాయి. కారణం ఏంటంటే అందరూ కొత్త వాళ్ళే ఫ్రెష్. అలాగే ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవికి మరొక మంచి సినిమా రావాలి ఈ సినిమాని బట్టి. అలాగే ఇతను ఎంకరేజ్ చేసిన మిత్రులు అలాగే హీరోలు ఆర్టిస్టులు హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగున్నారు. వాళ్ళందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రవి ములకలపల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు. అలాగే గౌరవనీయులు శ్రీ లయన్ సాయి వెంకట గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వారికి, పత్రికా వారికి అందరికీ నమస్కారం. శీను వేణు సినిమా ఇదే ఫిలిం ఛాంబర్లో రామానాయుడు కళ్యాణ మండపంలో చాలా బాగా భారీగా ప్రారంభించారు రవి గారు. ఆ రోజు కొబ్బరికాయ కొట్టాము, ఈరోజు ఆడియో ఫంక్షన్ చేశాం. సినిమా స్టార్ట్ కాక ముందు కూడా నా దగ్గరకు వచ్చి సినిమాని తెలుగు కన్నడ తీస్తున్నాను చెప్పినప్పుడు, అప్పుడే మాది పిశాచిట్టు మా రామ్ సత్యా గారు ఆధ్వర్యంలో మేము తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అందులో నాగేశ్వరరావు గారు కన్నడ నుండి తెలుగులో బాగా ఇంట్రడ్యూస్ చేసిన టైంలో రవి గారు వచ్చి కన్నడ మూవీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. వెంటనే నాగేశ్వరరావుని లింక్ ఇచ్చేస్తే క్షణాల్లో వాలిపోయాడట బెంగళూరులో. అంటే ఆయన ఎంత పట్టుదల అంటే ఏదైనా చేయాలంటే నాకు బిఫోర్ ఏం చెప్పాడో ఇప్పుడు స్క్రీన్ మీద అదే కనిపించింది. అంటే చాలా వరకు చెప్తారు బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి చేయలేరు. బట్ నాకేం చెప్పాడో ఆ విధంగా సినిమాని అద్భుతంగా తీశాడు. సాంగ్స్ ఎందుకంటే అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. గతంలో చాలా సినిమాలు నేను కూడా ఆయన సినిమాలు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయనే సంగీత దర్శకుడు, నిర్మాత అండ్ డైరెక్టరు. ఒక హీరో ఒకటే తక్కువ ఉంది, హీరో చేస్తే అయిపోయింది, అది కూడా చేస్తాడేమో భవిష్యత్తులో. ఎందుకంటే అన్నీ ఆయనే అయ్యి కన్నడ మరి తెలుగు రెండు లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం అంటే అంత ఏది కాదు. పిక్చరైజేషన్ చేయడం, కన్నడ ఆర్టిస్టులను పెట్టడం, మరి తెలుగు ఆర్టిస్టులని కన్నడ ఆర్టిస్టులని కోఆర్డినేట్ చేసి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి మరి సినిమాని బాగా అద్భుతంగా తీశారు. ఇంతకుముందే చెప్తున్నారు మన వాళ్ళు, ఈ అబ్బాయి హీరో కూడా ఇద్దరు కూడా చాలా పోటీ పడి బాగా చేశారు. డైలాగ్ వర్షన్ కానీ ఏది కానీ
పర్ఫెక్ట్గా చెప్పారు అని చెప్తున్నారు. సో చూసాం కూడా, ఫైట్స్ కూడా చాలా బాగా చెప్పారు. శ్రీ కళ్యాణ్ గారు చెప్పినట్టు, రామసత్య గారు చెప్పినట్టుగా ఈ సినిమా మంచి పేరు రావాలి మీకు. అదేవిధంగా ఇందులో బొమ్మరెడ్డి, డాక్టర్ బొమ్మరెడ్డి డాక్టర్ బొమ్మరెడ్డి కూడా, ఆయన కూడా పూర్తిగా చాలా సినిమాలు ఉన్నారు. అదే రైటర్స్ కూడా ఉన్నారు, నాకు పరిచయం ఉన్న రైటర్స్ కూడా ఇందులోనే ఇద్దరు రైటర్స్ చేశారు. అదేవిధంగా మా 15 సంవత్సరాల క్రితం నా దగ్గర కోరియోగ్రాఫర్గా ఉన్న వేణు ఇందులో విలన్ చేశాడు. అంత ఈ టీం అంతా మ్యాక్సిమం నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రవి ములకపల్లి ఈ సినిమాతోటి 2 లాంగ్వేజ్లో వస్తున్న ఈ సినిమా మంచిగా రిలీజ్ అయ్యి, మరి నెక్స్ట్ సినిమా కళ్యాణ్ గారు చెప్పినట్టు నెక్స్ట్ సినిమా మళ్ళీ త్వరలో ఓపెనింగ్కి, ఆడియో రిలీజ్కి మేము తప్పకుండా వస్తాం. ఇంకోటి ఏంటంటే, సాంగ్స్ కానీ నిజంగా సాహిత్యం ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది. ప్రతి సాంగ్ దేనికి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా పిక్చరైజేషన్ చేశారు. అండ్ హీరోయిన్స్ కూడా బాగా మంచి అమ్మాయిలు పెట్టేశారు. సో వాళ్ళందరూ నాకు గుర్తుందో లేదో, నేను కొబ్బరికాయ కొట్టిన ఓపెనింగ్ రోజు. సో కొబ్బరికాయ కొట్టిన తక్కువ రోజుల్లో నేను అనుకుంటే చాలా షార్ట్ టైంలో 2 లాంగ్వేజ్ల సినిమాని కంప్లీట్ చేసి, మరి ఇంతమంది ఆర్టిస్టులని పెట్టి ఇంత బాగా చేసావు, నీకంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో దేవుడి గారికి, కానీ ఇంత బాగా సినిమా చేసావు నువ్వు, రియల్గా కంగ్రాచులేషన్. మొన్ననే ఈయన ఆడియో రిలీజ్ మ్యూజిక్ డైరెక్టర్గా మొన్నే రిలీజ్ చేసాం, మన రీసెంట్ 4 రోజులైంది. అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ ఆ రిలీజ్ చేసి 4 రోజులు కాలేదు, అప్పుడే ఈయన సినిమా రిలీజ్కి వచ్చింది. మరి ఇంకా వారంలో ఇంకే సినిమా పిలుస్తాడో. సో ఆల్ ది బెస్ట్ సినిమా పరిశ్రమలో. ఆయన రోజు రోజు ఎదుగుతున్నాడు రవి, ఇప్పుడే చూశాను ఎంఏ ఎంఫిల్ ఎంపీ ఇంకా ఏంది చాలా ఉన్నాయి పిహెచ్డి. మరి ఇంత ఎడ్యుకేషన్ చేసి, మరి ఇంత నాలెడ్జ్ని ఇక్కడ కనిపించింది అని అనిపిస్తుంది నాకు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా పిఆర్ఓ చౌదరి గారు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు చిన్న సినిమాని, చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ఇందులో చేసిన వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రీను వేణు ఆడియో లాంచ్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గెస్ట్లకి, పాత్రికేయులకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. అయితే నేను రవి గారితో చాలా సందర్భాల్లో కలిసి సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్న నాలెడ్జ్, అంటే ఆ సినిమాల మీద ఆయనకున్న అవగాహన అన్నిటి మీద, ఈవెన్ మ్యూజిక్ డైరెక్షన్ కానీ, లిరిక్స్ కానీ, సినిమా తీయడం కానీ, స్టోరీ విషయంలో కానీ ఆయనకున్న ఆ నాలెడ్జ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సినిమాకి సంబంధించిన ప్రతి ఫీల్డ్లో ఆయనకు చాలా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. సో ఈ ఆడియో లాంచ్కి రమ్మని చెప్పగానే నేను రావడం జరిగింది. సో ఈ ఫంక్షన్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు రవి గారికి, అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అయితే ఈ ట్రైలర్ని చూసాము, సాంగ్స్ కూడా చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇంకొకటి, ఇది 45 డేస్ నుండి 2 లాంగ్వేజ్లో సినిమా తీసాము అని చెప్పారు, అది కూడా చాలా అద్భుతం. ఈ ఆర్టిస్ట్లో ఎనర్జీ లెవెల్స్ చూసిన రవి గారి, ఆయన ఆల్రౌండ్ నాలెడ్జ్ని చూసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. సో ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి రవి గారికి, ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా మంచి పేరు రావాలని, ఈ సినిమా బాగా సక్సెస్ కావాలని అందరికీ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ అలాగే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ మూవీలో నటించినటువంటి హీరో అభిషేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా. హలో ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. శ్రీను వేణు ఆడియో లాంచ్ చాలా ఎమోషనల్ మూమెంట్ నాకు వాస్తవానికి. అందరిలాగానే సాధారణంగా నన్ను కూడా ఆడిషన్ చేసి తీసుకొని నా మీద నమ్మకంతో నాతో పాటు కనక యాక్టర్ని తీసుకొని నాకు సొంత అన్నలాగా భావిస్తున్నాం ప్రజలన్న. సో మా ఇద్దరి మీద నమ్మకంతో ఇంత దూరం తీసుకొని వచ్చి చివరికి ఇన్ని కెమెరాలు మా ముందర పెట్టి, మమ్మల్ని ముందు నిల్చోపెట్టి, మీరు వెనక ఉండడం అంటే వెరీ థ్యాంక్ఫుల్ సార్, వెరీ థ్యాంక్ఫుల్ ఇండి, వెరీ థ్యాంక్ఫుల్. సో ఇంకా మిగతా గురించి మాట్లాడాలంటే, నా క్యారెక్టర్ శ్రీను అందరిలాగానే బేవర్ సదవా. ఆ తర్వాత ప్రాసెస్లో, అంటే సార్ కథని మలిచిన విధానం, ఆ ప్రాసెస్లో ఏ విధంగా వెళ్తాను,
ఏ విధంగా చేంజ్ అవుతాను, బాధ్యత ఏ విధంగా నేర్చుకుంటాను అన్న దాని గురించి చాలా అద్భుతంగా మలిచారు, చాలా కనెక్ట్ అయ్యి తీశారు సార్. మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి కూడా. ఇంతమంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి కానీ, రేపు పొద్దున సపోర్ట్ చేయడానికి కానీ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్, చాలా థ్యాంక్ఫుల్. సో ఇంకా మాట్లాడాలంటే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి సార్ ప్రత్యేకంగా మేము చాలా కష్టపడి చేసాము. అంటే నాకు 5-6 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే తెప్పించారు సార్ అయితే ఒక పాటలోనే, ఆ పిల్ల పిల్ల పాటలో. సో వెరీ థ్యాంక్ఫుల్ సార్, వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ మాస్టర్ మైండ్ స్కూల్ గురించి మేము వింటూనే ఉంటాము, సో మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం అంటే ఇట్స్ వెరీ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. సో మీ గురించి కూడా మర్చిపోకూడదు భయ్యా, మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు యాంకరింగ్. సో వెరీ బ్రైట్ ఫ్యూచర్ మీ అండ్ యూ ఆల్సో. క్లాప్స్ ప్లీజ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఐ పాస్ ప్రజ్వలన్. ఎస్ ఎల్లరికూ నమస్కారం. సారీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ తెలుగు నేర్పించుకుంటున్నాను, సో అంత బాగా రాదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రవి సార్, వితౌట్ హూమ్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. సో ఐ వాజ్ కాల్డ్ ఫర్ అన్ ఆడిషన్ ఫర్ అ స్మాల్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, బట్ అల్టిమేట్లీ దాట్ టర్న్డ్ అవుట్ టు బీ అ హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఒక తెలియకుండా ఒక వ్యక్తిని, లాంగ్వేజ్ రాదు, ఇక్కడ నేటివిటీ ఏమో నాకు తెలీదు రియల్గా. సో నా పైన నమ్మక పెట్టుకొని ఓకే నువ్వు చేస్తావు, కమ్ వి విల్ డూ, దట్స్ వాట్ హీ అష్యూర్డ్. అండ్ ఐ డోంట్ నో హౌ ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్, ఐమ్ రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాట్ ఎవర్ యూ సా ద సాంగ్స్ ఆర్ ద ట్రైలర్, డెఫినెట్లీ దెర్ ఆర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి, బట్ ది అల్టిమేట్ సోల్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ రవి సార్. బికాస్ ఫ్రమ్ ద టైమ్ 7 o'clock దిస్ షూటింగ్ స్టార్ట్స్, 9 o'clock, 10 o'clock వీ యూస్ టు షూట్ టిల్ నైట్, దిస్ పర్సన్ విల్ బీ విత్ ద సేమ్ ఎనర్జీ టిల్ 10 o'clock ఆర్ 11 o'clock. సో దట్స్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ దట్ హీ హ్యాస్ టువర్డ్స్ ద మూవీ, which is a good thing for me to learn, because it's been 10 years now I've been struggling to be an artist or an actor. So in that 10 years this is one person whom I met who was so energetic and passionate about the movies, and it was my honor to work with you sir. Looking forward for more movies with you. And definitely Aryan sir, Venu sir, Surya Kiran sir, hats off sir. Because a person who doesn't know not a single step, you made me dance in that Gopala Krishna Day song. So even my daughter likes that. Thank you very much for making that happen. And entire technical team, starting from our assistant directors till production manager Nagarjuna, thank you very much for all your support. It's like I don't know what to tell. I never felt that I have been in a different state for shooting or anything, because I felt like home whenever I was here. So they have taken such good care of me when I was here. So thank you very much for making this happen, sir. Thank you very much, everybody. This is Madhupriya. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి, మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ హియర్ అండ్ మేకింగ్ యువర్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఈ క్రూలో వన్ ఆఫ్ ద ప్యాడ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరు కొత్త వాళ్ళమే చేసాము, అందరికీ ఒక మంచి సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. శ్రీలు వేణు విల్ మంచి కిడ్నాపర్, ఇట్స్ ఏ ఫస్ట్ మూవీ నాకు. నిజంగా చాలా థ్యాంక్స్ఫుల్ టు డైరెక్టర్ రవి సార్. ఏం మాట్లాడాలని తెలియట్లేదు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దీంతో ఒక సాంగ్ చేశాను నేను, గోపాలకృష్ణుడే.
నిజంగా గుడ్ ఆపర్చునిటీస్ గివెన్ టు మీ సార్. అండ్ ఈ టీమ్ మెంబర్స్ ఈస్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ మీ. ఐ ఫెల్ట్ లైక్ హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్. లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం రైట్. మంచి స్నేహితుడు, అద్భుతమైన పాటలు ఇచ్చాడు ఈ సినిమాలో. ఇందులో నాకు గోపాలకృష్ణుడే పాట రాసే అవకాశం ఇచ్చిన అన్నయ్య, రవి మొలకలపల్లికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నయ్య లాంటి ఒక గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేసిన అభికి, నజీర్ అన్నయ్యకి నా కృతజ్ఞతలు. రవన్న సిచ్యువేషన్ చెప్పేటప్పుడు నానా నానా అని సంబోధిస్తూ పాట రాసే విధానంలో ఆయన పలికే, ఆయన కురిపించే కుండబోతలా కురిపించే ప్రేమలోనే ఆ పదాలు వచ్చేసినాయి నాకు ఆటోమేటిక్గా. అందుకే ఆ పాటను అంత బాగా రాయగలిగాను. థ్యాంక్ యూ అన్నయ్య, మీ ప్రేమ నిజంగా కుండపోతా. సత్యం మాస్టర్ గారు, గంజి సత్యం గారు నెలగల పాటను అద్భుతంగా రాశారు. ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారం. రవి గారితో నా పరిచయం ఒక పుష్కర కాలం, 12 సంవత్సరాలు. ఆయనతో చాలా పని చేశాను నేను. స్క్రిప్ట్ రైట్ చేశాము, స్క్రిప్ట్ పాటలు రాశాము. గతంలో ఒక ఆల్బమ్ కూడా చేద్దామనుకున్నాము, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో పాట రాయమన్నారు. అయితే నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అన్నగారితో. ఆయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన రైటరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎవరో ఒకరిని సాటిస్ఫై చేయడం అంటే చాలా ఈజీ. కానీ మూడు గుణాలున్న రవి గారిని డైరెక్టర్ చాలా కష్టం. ఆయన నన్ను బాగా వంచి చెక్కి ఒక మంచి పాట, గలగల గలగల పాటని నాతో రాయించుకున్నారు. నేను ఎన్ని వర్షన్లు రాశానో నాకు అన్నగారికి మాత్రమే తెలుసు. చివరికి ఒక మంచి అవుట్పుట్ తీసుకున్నారు. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన రవి గారికి సభాముఖంగా పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టీఫెన్ డేవిడ్ పురగంటి గారు ఏదో తెలియని తాగా మంచి ఫీలింగ్స్ రాశారు. ఎక్కడ విజయవాడ నుంచి వచ్చారు సార్. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ పిక్చర్లో మెలోడీ సాంగ్ ఏదో తెలియని రాగం రాసే అవకాశం కల్పించిన గౌరవనీయులు మలకపల్లి రవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతల ముందు. అంతకుముందు ఆల్బమ్స్ అయితే చేసాం కానీ సామాజిక గీతాలు చేశాను, కానీ ఈ పిక్చర్లో మాత్రం పలానా మెలోడీ సాంగ్ రాయాలని ట్యూన్ నాకు ఇచ్చేసి ప్రోత్సహించారు. ఇదే నాది సినిమాలో మొట్టమొదటి సాంగ్. దీనికి యాక్ట్ చేసిన యాక్టర్స్కి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కొరియోగ్రాఫర్స్కి, ప్రొడక్షన్ టీమ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోరే సురేష్ గారు, సార్ కూడా అతి త్వరలో మంచి సినిమా తీసుకున్నారు. నేను వేణు, మంచి కిడ్నాపర్, వాళ్ళ ఉన్న టీం అందరికీ కృతజ్ఞతలు. నేను కూడా ఏం మాట్లాడాలో తెలియదు, నేను కొత్త వచ్చాను అంటే ఫిలిం ఈ రూట్లో. నేను రిలీజ్ షెడ్ చేస్తాను కానీ నాకు ఈ ఫిలిం గురించి తెలియదు. ఇక ముందు తెలుసుకుంటాను, ఇలాంటి స్టేజ్లు బాగా ఇష్టపడతాయి కాబట్టి ఇంకా తెలుసుకుంటాను. అందుకని నేను కూడా ఇప్పుడు సమసమ జ్యోతిర్గమైన సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాను. మీరు అందరికీ మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వీళ్ళందరూ మాట్లాడేది నాకు దగ్గు తగులుకుందండి. ఏం మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు. దగ్గు వస్తుంది అంటే దగ్గులంటే ఒక భయం. మరి పుష్కరకరంతో రవి గారితో పరిచయం అని చెప్పారు గురువు గారు. ఎవరైనా చెప్పింది ఆయన గారు? రవి గారితో నా పరిచయం అంతకదే ముందే, 2 పుష్కరాలు కాదు. అంటే నేను ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో అయిపోతాను నేను. కాబట్టి కష్టం అనేది
ఎలా ఉంటుందో నిలువెత్తు సాక్ష్యం ములకలపల్లి రవి. ఏమి వినిపించారు? కష్టం అనేది నిలువెత్తు సాక్ష్యం ములకలపల్లి రవి. ఏ రోజు తిన్నాడు, ఏ రోజు తినలేదు షూటింగ్లో నా కళ్ళంబట నీళ్లే సాక్ష్యం. ఆ గోదావరిలో గలగల 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 గల పరేటి చల్లని ఏరు, ఇదే మా ఊరు, మట్టి పరిమళం మా పేరు. ఈ పాట నా గుండెల గూడుగట్టును గురుగారు బారాశారు. ఈ పాట షూటింగ్లో మా మిత్రుడు ఎక్కడున్నాడు, మిత్రు డాన్స్ డైరెక్టర్ ఎక్కడున్నారు, గురుగారు ఎక్కడున్నారు, మీరు మహేష్ ఎక్కడా, మహేష్ వాళ్ళంతా కలిసి మేము చేస్తుంటే రవి గారు అక్కడ రెండవ షూటింగ్లో నేను చూశాను ఫ్యాంట్ తడిసిపోతున్నా, అసలు వానొస్తున్నా వరదొస్తున్నా ఆ గొడ్డులో ఒక పక్క షూటింగ్ ఒక పక్క సెట్టింగ్ చుట్టూ తిరుగుతూ తనకున్న ఆ బిట్టు రావటం కోసం అతను పడ్డ కష్టము నిజంగా సినిమా అంటే ఇలా ఉంటుందా అని నా మనసుకు అనిపించిన ఆ రోజు నిజంగా రవి కుమార్ గారికి ఈ రోజున కాళ్ళకి నమస్కారం పెట్టలే తప్పలేదని ఒక ఆనందం. ఎందుకంటే ఇంత కష్టం ఉంటుంది ఆ సినిమాకి. ఏదో మనం తేల్చేస్తాం సినిమాకి వెళ్ళి, బాగలేదండి ఏం బాగుందండి సినిమా ఏముందండి అనేస్తారు. కానీ ఆ సినిమా బాగోలేదు అన్నప్పుడు ఆ దర్శకుడు పడి ఒక మానసిక సంఘర్షణ చూశారండి. మానసిక సంఘర్షణ తల్లి ఎముకలో బిడ్డ బయటకు వచ్చేటప్పుడు పడే ప్రసవ వేదన లాంటిది దర్శకుడు బాధ. బాధండి ఆ బాధ, అంత నరకమండి ఆ యాతన. మరి వాళ్ళు ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పెరిగి పెద్దవాడైతే ఆ తండ్రి తల్లిదండ్రులకు ఎంత ప్రయోజకత్వం. ఆ సినిమా ఒక సినిమా ఈయన వేశాడు, ఇంట్లో దెయ్యం నాకేం భయం. అవి అభిలాష్ మాకు వచ్చే ఫ్రెండ్ ఆ రోజు పిలిపించి ఊరంతా ఫ్లెక్సీలు కట్టాలండి మా ఖమ్మం జిల్లంటే ప్రతి థియేటర్ దగ్గర ములకలపల్లి రవి మా మిత్రుడు రాసిన పాట అని మా తనచోట ఫ్లెక్సీలు పెట్టించారు ఆయన గారికి. అలాంటిది ఈయన గారు సినిమా మేము వదిలిపెడతామంటండి. నా దగ్గర నేర్చుకున్నట్టు నేను నా పరిచయం మీకు, నా పేరు డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫోక్ డాన్స్ మాస్టర్ని, సినిమా కొరియోగ్రాఫర్, తర్వాత శివశంకర్ మాస్టర్ గారికి మంచి మిత్రుల్ని. నేను చేసే సినిమా ఇక్కడ చెప్పకూడదు కానీ, తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, అలాగే 142,000 తెలుగు సినిమా పాటలను అడిగిన పాటను అడిగిన వెంటనే రాదనకుండా కాదనకుండా వెంటనే రివర్స్ లో పెట్టే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అదండి కళాకారుణి. మరి ఇవాళ ములకలపల్లి రవి గారు ఒకటే చెప్తున్నాను, మీ సినిమా గిన్న రిలీజ్ అయితే ఎక్కడైతే మీ సినిమా రిలీజ్ అవుతుందో అక్కడ మాది మీ సినిమా లాక్ చేసిన 20 పిల్లలు ప్రతి ఒక్క చోట పెట్టి అక్కడ మేము ఫ్లెక్సీ కట్టించి ఎక్కడైతే అక్కడ ఉందో మీ అభిమానాన్ని మాత్రం మేము చాటుకుంటే మాత్రం మీ కవతల ధ్వరల ద్వారా మేము చెప్తున్నాను. అందులో మా యాడ్ చేశారు మా అక్కడ ఉన్నాడు కార్తిక్. కార్తిక్ ఇట్లా పరిచయం ఒకసారి వేదికి, ఇతను టీం ఒకటి పరిచయం అయింది. అలాగే గోపాలకృష్ణ ఇతను చక్కగా చేశాడు. రాజు అండి వీళ్ళంతా చిత్రాల అక్కడ నుంచి వచ్చారండి, సిద్దిపేట నుంచి వచ్చారు. అది మిత్రులారా వీళ్ళంతా ఈ చిత్రాలు యాక్ట్ చేశారు, యాక్ట్ చేసి మామూలుగా చేయలేదు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే హీరో హీరోయిన్స్ మామూలుగా ఆ రోజు నేను డాన్స్ అసలు అమ్మాయి ఎంత పైకెక్కేసి అక్కడ అంత హైట్ మీద ఎంత బాగా డాన్స్ చేస్తుందంటే మామూలుగా చేయలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇందులో టెక్నీషియన్స్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నిజంగా హీరో ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు. అతను మంచి లైఫ్ అండ్ భవిష్యత్తు బాగుంటుంది మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ములకలపల్లి రవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇందులో డాన్ క్యారెక్టర్ చేశారు, ముంబై డాన్ క్యారెక్టర్ చరణ్ గారిని మాట్లాడుతుందో. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సార్ నాది ఒక మూవీ ఫ్లాప్ అయిన మూవీలో చూసి హీ సెడ్ నాడు మీరే కరెక్ట్ డాన్ కింద పనిచేస్తారని హీ సెలెక్టెడ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ అండ్ ఒకటి మెయిన్ అంటే ఈ కంప్లీట్ టీంలో ఆ కోఆర్డినేషన్ ఒకటి చాలా బాగుందండి, విచ్ ఐ హావెంట్ సీన్ ఇన్ ఎనీ అదర్ మూవీస్ విచ్ ఐ యాక్టెడ్. బెస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీవన్ స్మైల్స్, టెక్నీషియన్ నుంచి ఒక్కరు కూడా టెన్షన్
ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ప్రాబ్లం అనేది ఎప్పుడు కనిపించలేదు వెన్ ఐ వాజ్ ఇన్ సెట్స్. అండ్ జీవ గారికి, నేను జీవ గారు వాజ్ టీమ్ ఇన్ దిస్ మూవీ, సో థ్యాంక్ యూ జీవ గారు ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎన్షూరింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ జాబ్ హియర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ కన్నడలో నెక్స్ట్ మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్ మీడియా ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ది ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరూ ఒక్క స్పీచ్ గురించి వెయిట్ చేస్తున్నారు. సార్ సినీ ప్రొడ్యూసర్ అండ్ మంచి యాక్టర్ కొండా గారు, సారు కడప నుంచి వచ్చారు, వారిని కొద్దిగా మాట్లాడవలసిందిగా వచ్చాను. సినిమా మంచి క్యారెక్టర్ చేశారు. ఆడియన్స్ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నా పేరు కొండ, కడప అండి మాది. ఒక చిన్న ప్రొడ్యూసర్గా చూసినాక సార్ ఆర్టిస్ట్ కూడా చేశాను ఈ సినిమాలో. సార్ గారి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా నమస్కారాలు అండి. అదేవిధంగా ఈ సినిమాని అందరూ కూడా ఆదరించారని మరొక కోరుచున్నాను. సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మహేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఒక్క మాట సీను వేణు సినిమాలో సీను ఫ్రెండ్ని అసలు ఛాన్స్ ఇచ్చిన అన్నయ్యకి చాలా థ్యాంక్స్. మనందరం వెయిట్ చేస్తున్నాం ఒక స్పీచ్ గురించి. మనందరం ఇక్కడ ఉన్నామంటే ఒక్కలే రీజన్, రవి మురుగల్పల్లి గారు. ఒక్కసారి మీ అందరు గట్టిగా క్లాప్ కొడితే చాలా స్పీకింగ్ అనమాట. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలా మంది కళాకారులు ఒక్కరు కాదు హీరో హీరోయిన్స్ తో పాటు చాలా మందికి అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే 5 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ గానే కాదు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యారు. అండ్ అలాగే ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక నిర్మాతగా కూడా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రవి మురుగల్పల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మీ అందరి కరతాలు సార్లు మంచి విలన్ గ్యాంగ్ లో మంచి క్యారెక్టర్ చేశారు వేణుతో పాటుగా. థ్యాంక్ యూ సార్, వచ్చిన పెద్దలకి మీడియా అన్నలకి అందరికి. అంటే ఇక్కడ మాట్లాడాలంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకోవడం. ఈ మూవీలో ఒక గ్యాంగ్ ఉంటుంది సార్, ఆ గ్యాంగ్లో నేను ఒక మెంబర్ అనమాట. చాలా బాగా చేయించారు సార్ మాతో, మాకు అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు సార్. మా కెమెరామ్యాన్ గారు అసలైన వ్యక్తి ఎక్కడున్నారు ఆరండి సార్, మంచిగా స్క్రీన్ మీద మా ఆర్టిస్టుల్ని ఆవిష్కరించారు. ఆరండి సార్, ఎక్కడున్నా కెమెరామెన్ ఆరండి సార్, ప్లీజ్ కమాండ్ ఆఫ్ ద డే. మెయిన్ కీలకమైన ఆరండి సార్ ఈ సినిమాకి కెమెరామెన్ గారు. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న వాళ్ళకి నమస్కారం. వసుంధర క్రియేషన్ సీను వేణు మూవీలో నాకు డిఓపిగా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ రవి మూలకొల్లి గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రఖ్యాత సినీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి, అలాగే తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, అలాగే లయన్ సాయి వెంకట గారికి, మా ఆత్మీయ మిత్రులు. సార్ని కలవాలంటే దరిదాపు ఒక నెల రోజులు టైం పట్టింది నాకు తెలిసి. కృష్ణమేని టాలెంట్ స్కూల్స్ అండ్ మాస్టర్ మైండ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో సార్ స్కూల్స్ అండ్ ఉన్నాయి మనకు తెలుసు. కానీ మేము 2 సార్లు కలిసాము సార్ని, మా సార్ వేదిక మీద నగేష్ సార్తోటి. మరి ఎందుకో పరిచయం ఏర్పడింది. సార్ని ఇలా పిలుద్దామన్నా అంటే అలా మేము వచ్చామని చెప్పడంతో లోపలికి రమ్మన్నారు సార్. మస్త్ చెప్పాలి, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన. మాస్టర్ మైండ్ స్కూల్స్, కృష్ణమైన టాలెంట్ స్కూల్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 50 above 60-70% పిల్లలందరూ ఆ స్కూల్స్లో చదువుతూ ఉంటారు. మంచి ఎడ్యుకేషన్ ఉంది అందులో. మా రాజు గారు రావటం మాకు నిజంగా చాలా గ్రేట్ సార్కి. అలాగే వచ్చిన మా గౌరవ సురేష్ గారికి, ప్లస్ కొంతమంది బద్వేల నుంచి వచ్చారు బీజేపీ లీడర్ వారికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాని సీను వేణు, వీళ్ళు మంచి కిడ్నాపర్స్ ట్యాగ్ లైన్తో, ఇది తెలుగు కన్నడ సినిమాల్లో మాది బడ్జెట్ సినిమా అయినప్పటికీ 2 లాంగ్వేజ్లో చేశాము. కన్నడ నుంచి ప్రజ్వల్ కుమారు, తెలుగు నుంచి అభిషేక్ అనే లూరిని తీసుకొని, అలాగే మధుప్రియ, పూజిత, దివ్యభార్గిని తీసుకొని ఈ సినిమాని 2 భాషల్లో నిర్మించాము. చాలా తక్కువ కాలంలోనే చేయడం జరిగింది. మంచి సబ్జెక్ట్ ఇది, ఖచ్చితంగా
ప్రజలందరికీ కనెక్ట్ అయ్యిద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ పీపుల్ విలేజ్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు గొర్రెలు కాసుకునే పిల్లల్ని, అంటే వాళ్ళ చదువు మధ్యలో మానేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇల్లు గటాను కాక వాళ్ళని గొర్రెలు పెడితే, ఆ గొర్రెలు కాసుకుంటున్న పిల్లలు ఎలా కిడ్నాప్ అయ్యారు, కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు బాంబేక దుబాయ్కి అమ్మబడ్డారా, లేదంటే వాళ్ళని ఎలా సేవ్ చేశారనేది ఈ సబ్జెక్ట్ ఉంటుంది. చాలా చక్కగా స్క్రీన్ మీద కొత్త హీరోలు అయినప్పటికీ హీరోయిన్లు అయినప్పటికీ చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా మా అభిషేక్ అండ్ ప్రజ్వల్ వేరారి కంపౌ రియల్గా వాళ్ళిద్దరూ పరిచయం అయిన తర్వాత ఒక బ్రదర్స్ లాగా చాలా బాగా కలుసుకొని, 6 o'clock షూట్ అంటే డెఫినెట్గా ఆ టైంకి వచ్చేసి మాకు చాలా కొత్త పిల్లల్లాగా ఒక అనుభవం లేదు. చేసిన ఇంతకుముందు 2-3 సినిమాలు చేసిన వాళ్ళు ఉంటే ఎలా చేస్తారు అలా చేశారు. అలాగే మా మధుప్రియ అండ్ పూజిత రాలేదు ఒక అమ్మాయి, ఆమె ఏరోస్టన్గా మన సినిమా తర్వాత ఆమె సెలెక్ట్ అయింది, అది ఆమె కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత దివ్య భారతి ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా షీఈ్ ఫ్రమ్ కన్నడ ఆమె కూడా కన్నడే. మా కన్నడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, రామరామరే ఫేమ్ శ్రీధర్ కుమార్ గారు, తర్వాత నాగేష్ గారు, సమోస లలిత గారు, మంజునాథ, సంజు, వీళ్ళంతా కన్నడ. తెలుగు ప్యాటర్న్ అంతా జీవా గారు వీళ్ళందరూ చేశారు. సో సినిమా చాలా మంచిగా ఉంటుంది, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయిద్దని మా అందరి నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళందరూ మా యూనిట్ని, మా వసుంధర క్రియేషన్స్ నుంచి చూస్తున్న ఫస్ట్ సినిమా ఆ సీను వేణు వీళ్ళు మంచి కిడ్నాపర్స్ని దీవించాలని. ఎందుకంటే ప్రేక్షకులు చూడందే మేమెవరం హీట్ కావు, అసలు ఫస్ట్ ప్రేక్షకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రేక్షకులు దేవుళ్ళని మేమే కాదు, ఎన్టీఆర్ రామారావు గారు అన్నారు, మాకు కూడా మీరందరూ ప్రేక్షక దేవుళ్ళే. మీరు మా చిన్న సినిమాని ఖచ్చితంగా మొదటి రోజే ఫస్ట్ 3 డేస్ చూడండి, ఎందుకంటే 3 డేస్ తర్వాత ఏ సినిమా ఉండదు నాకు తెలిసి. అందుకోసమనే, ఎందుకంటే మా హీరోలకి ఓపెనింగ్స్ రావు, మెగాస్టార్స్ కాదు కాబట్టి, అలాగే మహేష్ బాబు గారు ఇలాంటి సినిమాలు కాదు కాబట్టి ఓపెనింగ్స్ ఉండవు, మీ అందరికి తెలుసు. కాబట్టి మా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ 3 డేస్ చూడండి, డెఫినెట్గా మాకు కొద్దిగా హెల్ప్ అయింది. ఖచ్చితంగా మీరు అలా చూస్తారని నమ్మచ్చు, మాకు ఈ చేసిన ఈ సినిమాని బ్లెస్ చేస్తారని. ఇక్కడికి వచ్చిన మా ఆల్ ఆర్ టెక్నీషియన్స్, మా మేనేజర్ గారు నాగార్జున రెడ్డి గారు ప్లీజ్, ఆయన మాకెంత అంటే ఆ టైంకి ఫుడ్ ఎవ్రీథింగ్ ఈయన వల్లే సాధ్యమైంది. నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ తమ్ముడు, చాలా అసలు కష్టం అనుకోకుండా. మాకు ఒక ప్రొడక్షన్ వ్యాన్ కూడా లేదు వాస్తవానికి, కానీ తను ఎలా తెచ్చిండో మాకైతే అదంతే కదా, ఆ టైంకి ఫుడ్ కానీ అంత సంథింగ్ ఎవ్రీథింగ్ మాకు అంతా ఇన్ టైంలో జరిగింది. కాబట్టి తనకు కూడా మా టీంలో ఒక మంచి మెంబర్ అతను, అతనికి నటించిన వాళ్ళందరికీ ఆ పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ ములకలపల్లి రవి గారు. ఒక మంచి సినిమా అంటే సినిమా అనుకోవడం 100 సార్లు అనుకుంటుంటారు, ఈ కథ తీయాలి, ఈ కథకు స్క్రీన్ ప్లే వేయాలి, మాటలు రాయాలి, ఈ పాటలు ఉండాలి, అట్లా 100 సినిమాల తర్వాత ఒకే ఒక్క సినిమా పట్టాల మీదకి ఎక్కుతుంది. పట్టాల మీదకి ఎక్కిన సినిమా కూడా ముందుకు వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ములకలపల్లి రవి గారి పట్టుదల, కృషి, దీక్ష, సినిమా కంప్లీట్ చేశారు, ఇన్ టైంలో చేశారు, అది కూడా రిలీజ్కు దగ్గరికి వచ్చింది, ఆడియో లాంచ్ అద్భుతంగా జరిగింది. కిక్కిర్స్ పైన ఈ సభా వేదిక చెప్తోంది ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందని. ఆయన 2వ సినిమా కూడా త్వరలో ప్రారంభం కావాలని, ఆయనకు అంతా మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి అంటే కొత్త వాళ్ళు చేశారు, కానీ కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ అయితే సినిమాలో ఉండదు. మంచి సబ్జెక్టు, చాలా టెరిఫిక్గా ఉంటుంది, ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఇదవేరు అని చెప్పేసి సబ్జెక్ట్ అంతా చాలా చక్కగా వెళ్తూ ఉంటుంది. థ్యాంక్స్ అన్న. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్ కూడా, చాలా అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు. పేరు పేరున అందరికీ నేను ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అలాగే ఆర్టిస్టులందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇది చిన్న సినిమా అని అనుకోవటానికి ఎక్కడా లేదు, చాలా చక్కగా చేశాము, చాలా ఖర్చు కూడా చేశాము. అటు బెంగళూరులో కానీ మన ఇటు తెలుగులో కానీ, అటు గోదావరి సైడ్, అటు ఛత్తీస్గఢ్ సైడు, అటు భువనేశ్వర్ సైడ్ కూడా వెళ్ళాము, ఫారెస్ట్కి వెళ్ళి చాలా బాగా చేశాం. మీరందరూ ఈ సినిమాని ఫస్ట్ 3 డేస్లో ఏదో ఒకరోజు చూసి మాకు మీ సపోర్ట్ ఇస్తారని నమ్ముచ్చు. చాలా మీరు చూస్తే మా సినిమా హిట్ అయింది, మా హీరోలు మేమంతా మళ్ళీ ముందుకు ఇంకో స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన మా నగేష్ గారికి, సత్యం గారికి, అందరికీ, మా చౌదరి గారు ముఖ్యంగా, మా బిఆర్ఓ చౌదరి గారు,
ఆయన లేకపోతే ప్రెస్ మీట్ లేదు వాస్తవంగా. ఏంటి సార్ మీరు మరి మళ్ళీ ప్రెస్ మీట్ అని అంటూ ఉంటారు. మంచి ఫ్రెండు మా కొత్త కూడా మీ సార్ కూడా. సో మీడియా మిత్రులందరికీ మా సినిమా కొద్దిగా బూస్టప్ చేయండి. మేము మా టీము చిన్న టీము కొద్దిగా మమ్మల్ని బూస్టప్ చేసి ఒక స్టెప్ ఎక్కిస్తే ఇంకా చాలా మంచి సబ్జెక్ట్స్ అన్ని చేస్తాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆ పేరు పేరు. థ్యాంక్ యూ.